Yeah, thank you very much, dear brothers and sisters. It's a great pleasure to be able to speak to all of you. మీ అందరితో నేను ఈ రోజు మాట్లాడటానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఇఫ్ ఐ కెన్ సీ ఆల్ యువర్ స్మైలింగ్ ఫేసెస్ ఇట్ ఇన్స్పైర్స్ మీ టు స్పీక్ టు యు. కాబట్టి మీరందరూ నవ్వుతూ ఉన్న ముఖాలను నేను చూస్తే నేను ఇంకా బాగా మాట్లాడగలను. ఐ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ఇఫ్ ఎనీబడీ ఇస్ స్లీపింగ్. ఒకవేళ ఎవరైనా నిద్రపోతున్నా కూడా నాకు తెలుస్తుంది. వి ప్రైజ్ ది లార్డ్ ఫర్ Lord preserving us in these difficult days. కాబట్టి కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనందర్ని కాపాడుతున్నాడు అందరం బట్టి దేవునికి వందనాలు. Many are falling sick. ఎంతో మంది జబ్బును పడ్డారు. And there are many dying. అనేక మంది చనిపోతున్నారు. But God has preserved us. కానీ దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. And so we have to be thankful for that. కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞత. So I want to turn to Luke chapter 13 and verse 23 onward. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చూద్దాం. Here is a question that someone asked the Lord. ప్రభువుని ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్న అడిగాడు. And it's a good question. It's a good for us to know the answer. ఇది మంచి ప్రశ్న, దీనికి జవాబు మనందరం తెలుసుకోవాలి కూడా. లార్డ్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ గోయింగ్ టు బి సేవ్డ్? ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా? నౌ ది బైబిల్ సేస్ గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు బి సేవ్డ్. బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ కూడా రక్షణ పొందాలి అని తెలియజేస్తుంది. దట్ ఇస్ రిటన్ వెరీ క్లియర్లీ ఇన్ 1 టిమోతి 2 గాడ్ వాంట్స్ ఆల్ మెన్ టు బి సేవ్డ్. మొదటి తిమోతి 2వ అధ్యాయం ఎంత స్పష్టంగా రాయబడింది, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి అనేది దేవుని ఉద్దేశం. And 2 Peter 3 it says God wants everybody to repent. 2 పేతురు 3వ మానం చూస్తాం, అందరూ కూడా మారు మనసు పొందాలి అనేది దేవుడి ఉద్దేశం అయింది. That means everybody in the world, everybody in India. అంటే ఈ ప్రపంచంలో భారతదేశంలో అందరూ కూడా రక్షణ పొందాలని. But not everybody is going to be saved. Aina kaani andaru emi rakshana pondaru. See the Lord's answer here. Prabhu yokka jawab ikkada chudandi. Luke 13 verse 24. Luka 13 24. Strive to enter through the narrow door, because many will try to enter will not be able. Irukku dwaramuna pravesim పోరాడుడి, అనేకులు ప్రవేశింపజోతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. Now very often we hear the gospel preached in such a way that it is very easy to enter. అనేకసార్లు మనం ఏమనుకుంటాం అంటే సువార్త విని రక్షణ పొందటం ఎంత సులభం అనుకుంటాం. But is it easy to be saved? కానీ రక్షణ పొందటం అంత సులభమా? This word, this first word here, strive. Struggle to enter in. దానిలోనికి ప్రవేశింప దానికి పోరాడండి. How did you get saved? Did you strive to enter or మీరు ఎలా రక్షణ పొందారు? Did you strive to enter? మీరు ప్రవేశింప గోరటానికి పోరాడారా? Or did somebody say, no, just say, Lord Jesus, come into my heart and you're okay? ఆ లేదు, నేనేదో ఓ ప్రభువా నా హృదయంలోనికి రండి అంటే నేను బాగానే ఉన్నానని మీరు అనుకుంటున్నారా? So many people have just said some simple prayer like that. Aneka mandi em chesarante edo oka samanyamaina prarthana la chesaru. Why did Jesus say strive to enter, and why did he say that many will seek to enter and will not be able? Mari enduku yesu prabhu vaaru ee vidhanga chepparu, aneka mandi iruku dwarana praveshincha poraadtaru kaani vaallu praveshimpaleru. If somebody comes to me and says he wants to be saved, he wants to go into the kingdom of God, ఒక వేళ నా దగ్గరికి ఎవరైనా వచ్చి విధంగా అడిగితే నేను దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నానని, most preachers will tell them, oh, that's very easy. అనేక మంది బోధకులు ఏం చెప్తారంటే అది ఎంతో సులభం అని చెప్తారు. Just pray a simple prayer right now. ఒక సామాన్యమైన ప్రార్థన నేను చెప్తానా, చేయండి చాలు. Hey Lord Jesus, come into my heart, I believe you died for me. ఓ ప్రభువా, నీవు నా కోసం మరణించావని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోనికి రా. And that man repeats that prayer.
ఆ వ్యక్తి ఆ విధమైన ప్రార్థన మళ్ళీ చేస్తాడు. అండ్ ది ప్రీచర్ టెల్స్ హిమ్ యు ఆర్ సేవ్డ్ నౌ. అప్పుడు బోధకుడు అంటాడు నీవు రక్షణ పొందావు. డిడ్ హి స్ట్రైవ్ టు ఎంటర్ ఇట్? మరి ఆ ఇరుకు మార్గం ప్రవేశించడానికి పోరాడాడా వ్యక్తి? Was that door a narrow door or was it a wide open door for anybody to walk in? అది ఇరుకు ద్వారమా లేకపోతే ఎవరైనా వచ్చే విశాలమైన ద్వారమా? And is it possible that the preacher said, you know, it's possible, verse 24, that you may try to enter, you may not be able. ఇక్కడ 24వ వచనంలో అనేక మంది ప్రవేశింప చూస్తారు గాని వారి వలన కాదు. Not one or two, many will try to enter, will not be able. ఇది ఒకరో ఇద్దరో కాదు అనేక మంది ప్రవేశింప చూస్తారు కానీ వాళ్ళు ప్రవేశించలేరు. Then how is it there are so many people in the world who say, I'm saved, I'm on my way to heaven? మరి ఎందుకు ఈ లోకంలో అనేక మంది నేను రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, ఆ మార్గంలో ఉన్నాను అని చెప్తున్నారు? They have been deceived by false preachers. వాళ్ళు అబద్ధ బోధకుల ద్వారా మోసగించబడ్డారు. They have been fooled to imagine that they are saved when they are not saved. వాళ్ళు రక్షణ పొందకపోయినా కానీ మేము రక్షణ పొందామనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. We must be sure of our salvation. మన రక్షణ గురించిన నిశ్చయత మనకు ఉండాలి. If you went to a doctor one day because you had some pain in your stomach and the doctor gave you a test and said you got cancer. మీరు ఒక వైద్యం దగ్గరికి వెళ్ళి నా కడుపు నొప్పి వస్తుంది అన్నప్పుడు ఆయన చూసి మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పినట్లయితే what would you do? మీరు ఏం చేస్తారు దానికోసం? You would do everything possible to get rid of it. అది తొలగించుకోవడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో అవన్నీ ప్రయత్నిస్తారు మీరు. How much money you are willing to spend to get an operation to get rid of cancer? కాబట్టి ఆ శస్త్రచికిత్స చేయించుకొని క్యాన్సర్ తొలగించడానికి ఎంత డబ్బు ఖర్చు అయినా మీరు ఖర్చు చేస్తారు. Because you hate that cancer. ఎందుకంటే ఆ క్యాన్సర్ ని ఎంతో ద్వేషిస్తున్నారు మీరు. And if the doctor says you have to have 3-4 operations, you are ready for 3-4 operations. మీకు 3-4 శస్త్రచికిత్సలు చేయాలని వైద్యుడు చెప్పినప్పుడు మీరు దానికి సిద్ధపడతారు. Even one operation is painful and expensive. మీరు చూసినట్లయితే ఒక్క శస్త్రచికిత్స చేసుకోవటమే ఎంతో బాధాకరంగా ఉంటుంది, ఎంతో ఖర్చుతో కూడిన పని. But you're willing to go 3 or 4 because you want to get rid of the cancer. Aina kaani meeru naalugitti kosam kuda velthunaru endukante aa cancer tolaginchukotaniki meeru ento ishtapadutunnaru. Now in the same way, ade vidhanga remember that you cannot be saved if you don't have a desire to get rid of sin from your life. Kabatti mee jeevithalo nunchi paapanni tolaginchukovalane korika lekunda meeru rakshana pondaleru. Many people are trying to be saved but who have no desire to get rid of sin. అనేక మంది రక్షణ పొందడానికి కోరిక కలిగి ఉన్నారు కానీ పాపాన్ని తొలగించుకోవడానికి ఇష్టం లేదు వారికి. It's like telling the doctor, I want to be healthy but don't get rid of this cancer. వైద్యుని దగ్గరికి వెళ్ళి నేను ఆరోగ్యంగా ఉండాలి కానీ ఈ క్యాన్సర్ ని మాత్రం నేను తొలగించుకోను. You know, we love our physical life so much. మనం ఈ భౌతిక సంబంధమైన జీవాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. Supposing you are a smoker. ఉదాహరణకి మీరు సిగరెట్ తాగుతున్నారు అనుకోండి. And the doctor examines your lungs and says your lungs are in a very bad shape. వైద్యుడు మీ ఊపిరితిత్తుల్ని పరిశీలించి ఎంతో భయంకరంగా ఉన్నాయి అని చెప్తే, if you smoke one more cigarette you will not live more than 2 weeks. ఇంకో సిగరెట్ ను తాగితే 2 వారాల కంటే నువ్వు బ్రతకవు అని చెప్పినట్లయితే, I tell you, even if you are a chain smoker for 25 years you will give it up immediately. నేను చెప్తున్నాను మీరు 25 సంవత్సరాల నుంచి సిగరెట్ వెంట సిగరెట్ తాగే వాళ్ళైనా వెంటనే విడిచిపెడతారు. How? Ela? You will not say, oh, it is so difficult, doctor. I have smoked for 25 years. How can I give it up? Ayyo, doctor gari, 25 samvatsaral nunchi nenu aneka cigarettes taagutunnanu, ventane ela maaneyalani chepparu meeru. Why do you give it up immediately? Enduku ventane daanu vidichipedtaru? Why do you get rid of all the cigarettes from your house? Mee intlo unna cigarettes annitini enduku teesestaru? Because you love your life. Endukante నీ భౌతిక సంబంధమైన జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నావు. You don't want to die. నీవు చనిపోవడానికి ఇష్టం లేదు నీకు. Then why is it when the Lord says there is some sin in your life that you must get rid of? మరి ఎందుకు దేవుడు ఈ విధంగా చెప్పినప్పుడు నీ జీవితంలో ఈ పాపం ఉంది, నువ్వు దాన్ని తొలగించుకోవాలని చెప్తే, why are you not willing to give it up immediately? ఎందుకు వెంటనే విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడట్లేదు? Even if you've been doing it for 25 years. 25 సంవత్సరాల నుంచి నువ్వు ఆ పాపం చేస్తున్నప్పటికీ, would it make a difference to you if the Lord said, if you are going to lust after a woman one more time you will go to hell? నీవు ఇంకొకసారి
స్త్రీని మోహపు చూపులు చూస్తే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తే Would you be very careful then? నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు అప్పుడు మరి? Would you be careful with your eyes not to sin with your eyes? నీ కళ్ళతో పాపం చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటావు? Would you be careful not to view any dirty pictures on your phone or computer? నీ ఫోన్ లో గాని కంప్యూటర్ లో గాని భూత చిత్రాలు చూడకుండా. Because the Lord says to you, if you do it once, I see you go to hell. ఎందుకంటే నువ్వు ఒక్కసారి చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తే ప్రభు. You will be able to give it up. అప్పుడు నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. Because you don't want to go to hell. ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు నీకు. But why is it then we say, no, it's so difficult to give it up, brother? మరి ఎందుకు చెప్తాం అయ్యో దీన్ని విడిచిపెట్టడం ఎంతో కష్టంగా ఉంది సహోదరుడా. You can't give it up. మేము విడిచిపెట్టలేము దీన్ని. If it was smoking, you'd give it up immediately. అదే సిగరెట్ తాగటం అయితే వెంటనే మానేస్తావు. It's all a question of whether we believe that this thing with this sin we are doing is going to take us into an eternal hell. కాబట్టి మనం చేసే ఈ పాపం మన నిత్య నరకానికి తీసుకువెళ్తుంది అని మనం నమ్ముతున్నామా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. I want to explain what Jesus meant by strive to enter through the narrow door. ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అని ప్రభు ఎందుకు చెప్పాడో నేను చెప్తాను. First of all, the way into God's kingdom is a very narrow way. It's not a broad way. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే మార్గము ఎంతో ఇరుకు మార్గం, అది విశాల మార్గం కాదు. The door is so narrow, only one person can go in. ఇరుకు ద్వారం ఉంటుంది, ఒక్కరు మాత్రమే ప్రవేశించగలరు. You can't take your wife or children with you. You have to go alone. నీతో నీ భార్యను పిల్లలను ఒకేసారి తీసుకెళ్ళలేవు, నువ్వు ఒక్కడవే వెళ్ళాలి అందులో కూడా. ఒకవేళ వాళ్ళు కూడా ప్రవేశించాలంటే వాళ్ళంతటి వాళ్ళే ఒక్కొక్కరిగా రావాలి. ఎందుకంటే ఈ ద్వారం ఎంతో ఇరుకైనది, ఒక్కసారి ఒక వ్యక్తి వెళ్ళగలడు. మేమేదో ఒక సంఘంలో ఉన్నాం అందరం ఒకేసారి కలిసి వెళ్తున్నాం అని చెప్పడానికి లేదు. It's a very narrow door. ఇది ఎంతో ఇరుకు ద్వారం. The second, you can't, it's not easy to go through it. రెండో విషయం ఏంటంటే అందులో ప్రవేశించడం అంత సులభమేం కాదు. You have to really work hard, strive to go through the door. That's what Jesus said. ఆ ద్వారం గుండా వెళ్ళడానికి ఎంతో పోరాడాలి, ప్రయాసపడాలి, అదే ప్రభు చెప్తున్నారు ఇక్కడ. And many will try, but they will not be able. అనేక మంది ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదు. But you know, so many preachers have said, if you want to be saved, you can be saved. అనేక మంది బోధకులు చెప్తారు నువ్వు రక్షణ పొందకోరినట్లయితే రక్షణ పొందుతారు. Here it says there are many people who want to be saved who will not be saved. ఇక్కడ అనేక మంది రక్షణ పొందడానికి చూస్తారు కానీ వాళ్ళు రక్షణ పొందలేరు. See what it says. ఇక్కడ ఏం చెప్పబడింది చూడండి. Why does Jesus use this expression? I tell you in verse 24. ఇక్కడ 24వ వచనములో నేను మీతో చెప్తున్నాను అని ఎందుకు అన్నారు? Well, everything Jesus only is saying, why does he emphasize I am telling you? మొత్తం ఆయనే చెప్తున్నాడు కానీ నేను చెప్పేది ఏంటంటే అని ఎందుకు చెప్తున్నారు? యు నో వెన్ వి ఆర్ టాకింగ్ టు సంబడి, మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, టాకింగ్ టు యువర్ చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడేటప్పుడు, యు ఆర్ టెల్లింగ్ దెం సమ్ సీరియస్ సంథింగ్ సీరియస్, ఏదైనా ఒక తీవ్రమైన విషయం చెప్పేటప్పుడు, ఐ యామ్ టెల్లింగ్ యు దిస్, డోంట్ డు దట్ అగైన్, చూడండి నేను చెప్తున్నాను మరలా ఇది చేయొద్దు. ఇట్స్ ఎనఫ్ టు సే డోంట్ డు ఇట్ అగైన్, మరలా చేయొద్దు అని చెప్తే చాలు. But you say, I'm telling you, my son, don't do that again. నా కుమారుడ నేను చెప్తున్నాను మరలా ఇది చేయొద్దు. When you add the words, I am telling you, it's a emphasis, very serious. ఇక్కడ నేను చెప్తున్నాను అని మనం ఒక విషయం చెప్తున్నామంటే అది ఎంత తీవ్రమైన విషయం. So here's Jesus saying, I'm telling you. నేను చెప్తున్నాను మీతో. Believe, this is going to be true. ఇది నిజం, నమ్మండి. What is Jesus saying? ఇక్కడ ఏంటది? Many will try to enter and will not be able to enter. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. I want to ask all of you a question. మిమ్మల్ందరిని ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. Have you entered through that door into God's kingdom and been saved? దేవుని రాజ్యంలోన ఇరుకు ద్వారంలోనికి మీరు ప్రవేశించి రక్షణ పొందారా? How did you enter in? ఎలా ప్రవేశించారు మీరు? Whenever you did, was it very easy? మీరు చేసినప్పుడు అదంతా సులభంగా ఉందా? Or did you strive? లేకపోతే ప్రయాసపడ్డారా? Did you find it was a very narrow door? అది ఎంతో ఇరుకు ద్వారం అని చూసారా మీరు?
Or did you come along with so many people in front in some public meeting and sign a card or raise your hand or something? లేక అనేక మందితో కలిసి వచ్చి ఏదో ఒక పెద్ద మీటింగ్ కు వచ్చి ఏదో ఒక కాగితం మీద సంతకం పెట్టి చేతులు పైకి ఎత్తి రక్షణ పొందారన్నారు. You cannot come with other people into God's kingdom. You have to come alone. దేవుని రాజ్యంలోనికి వేరే వాళ్ళతో కలిసి మనం ప్రవేశించలేము. నీవు ఒక్కడిగా రావాలి. Each person has to choose themselves. ప్రతి ఒక్క వ్యక్తి తన కోసం తాను నిర్ణయించుకోవాలి. So let's see a little bit of what this narrow door is. ఇరుకు ద్వారం అంటే ఏంటో ఇంకా చూద్దాం. Why is it so difficult to get in? ఎందుకు ఆ ప్రవేశించడానికి ఎందుకు అంత కష్టం? In the Bible we read about the apostle Paul who has proclaimed the gospel in many many places. మనం చూసినట్లయితే బైబిల్ అపోస్తలుడైన పౌలు అనేక ప్రదేశాల్లో సువార్తను ప్రకటించాడు. And he is the one who has explained the gospel very clearly in a number of his letters. తాను రాసిన పత్రికల్లో అనేక చోట్ల అసలు సువార్త అంటే ఏంటో ఎంతో వివరించి రాశాడు. And he says something about what he preached in every single country he went to. కాబట్టి ఆయన వెళ్ళిన ప్రతి దేశంలో కూడా ఆయన ఏం బోధించాడని మనకు చెప్తున్నప్పుడు, Turn with me to Acts of the Apostles chapter 20. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము. Here we read what the most famous gospel preacher Paul preached in every single place. ఇక్కడ ప్రతి ప్రదేశంలో కూడా ఎంతో ప్రఖ్యాతి గాంచిన సువార్తికుడైన పౌలు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. Acts 20. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం. He is talking to the elders in Ephesus. ఎఫెసు సంఘములోని సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He says, everywhere I have gone, I have preached two things. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా రెండు విషయాలు నేను బోధించాను. And that is, అవేంటంటే, repentance toward God and verse 21, repentance towards God and faith in our Lord Jesus Christ. దేవుని 21వ వచనము, దేవుని ఎదుట మారు మనసు పొందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. Everywhere I go, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బోధిస్తూ వచ్చాను. Jews or non-Jews, everywhere. యూదులైనా యూదులు కాని వారైనా ఎక్కడైనా. Like that's like saying today is Christians or non-Christians, same thing. ఈనాడు క్రైస్తవులైనా క్రైస్తవేతరులకైనా అదే. Repentance and faith in the Lord Jesus Christ. మారు మనసు పొందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. Now if these two are not preached the way the Bible talks about it, then you can make the door very wide. కాబట్టి బైబిల్ చెప్పినట్లుగా ఈ రెండు విషయాలు మనం బోధించకపోయినట్లయితే మన ద్వారాన్ని ఎంతో విశాలపరుస్తూ ఉన్నాం. If we preach repentance the way the Bible teaches it, the door will become narrow. Bible ye vidhanga bodhisthundo maaru manasunu manam aa vidhanga bodhinchinatlayite aa dwaramu irukuga untundi. If we preach faith the way the Bible talks about it, the door will become narrow. Bible bodhinchinatluga vishwasanni manam bodhinchinatlayite aa dwaramu irukuga untundi. So let me explain to you. Nenu meeku vivaristanu what repentance and faith are. Ikkada maaru manasu ante enti, vishwasam ante enti. And some of you may say, oh well, I know all that, brother Zach. Amelo kontham cheppoju Jack garu naaku ivanni telusu. These are all kindergarten lessons. I know it very well. Ivanni LKG lo nenu nerchukunnanu naaku ivanni telusu kada. But many people think they have repented, they have not repented. Kani aneka mandi vaallu maaru manasu pondaru ani vaallu anukuntunnaru kani vaallu maaru manasu pondaledu. So I will explain to you what repentance means and I'll explain to you what faith means. కాబట్టి మారు మనసు అంటే ఏంటో వివరిస్తాను, తర్వాత విశ్వాసం అంటే ఏంటో వివరిస్తాను. So that none of you are in any doubt. కాబట్టి మీలో ఎవరికి ఏ సందేహం ఉండకుండానట్లుగా. The word repentance means a turning around. ఇక్కడ మారు మనసు పొందటం అంటే తిరగటం. See that Telugu word maru manasu, that's exactly the thing. ఇక్కడ మారు మనసు అంటే అదే, మనసు మారటం. In Tamil it is even better, it says manan thirumbal, which means turning your mind. అంటే ఇక్కడ తమిళలో చూసినట్లయితే మనసు తిరగటం. That is the correct meaning of repentance. Ade maaru manasu ante ade. So turning of your mind. Nee manasunu tippatam. That is little stronger than just maaru manasu, not just changing your mind a little. Ikkada manasu maaratam ante maaratam ani kaadu, tiragatam. Complete turning around. Sampurnanga manasu tiragatam. So what have we got to turn our mind from? Kabatte mana manasu den nunchi tiragali. See, basically our life when we are born as children very very self centered and selfish. Swabhavikanga manam chusinatlayite chinna pillalaga manam puttinappudu manam ento swardhaparulumai untamu. And you can see that middle children,
చిన్న బిడ్డల్లో కూడా మనం చూస్తాం. They grab things for themselves. వాళ్ళ కోసం వాళ్ళు లాక్కుంటారు వస్తువులు. Fight for their rights. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. Do whatever pleases them. కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేయడానికి ప్రయత్నిస్తుంటారు. And as we grow up, we may try to hide some of these things, but still our desire is the same. కానీ మన వయసులో పెరిగే కొద్దీ వాటిని బయటపడకుండా లోపల దాచిపెడతాం, గానీ మనం కూడా చేసేది అదే. Whatever pleases me, I'll do. కాబట్టి నాకు ఏది ఇష్టమైతే అది చేయాలనుకుంటాను. What God has said doesn't seem to be so important. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అది అంత ప్రాముఖ్యంగా అనిపించదు మనకి. What was the sin of Eve and Adam? ఆదాము అవ్వల పాపం ఏంటి? They liked something and they wanted it and they took it. వాళ్ళు ఏదో ఇష్టపడ్డారు, తీసుకున్నారు, తిన్నారు. They didn't bother about the fact that God said you must not eat that at all. అయ్యో తినొద్దని దేవుడు చెప్పాడు గాని ఆ మాటను వాళ్ళు పట్టించుకోలేదు. What was their attitude? ఏంటి వాళ్ళ వైఖరి ఏంటి? It's a very small thing. చాలా చిన్నది. Yeah, I'm not killing Adam or something bad like that. ఆ నేను ఏదో చంపటం, హత్య చేయటం చేయట్లేదు కదా. I'm not killing my husband. ఏదో నా భర్తనే నేను చంపుతున్నానా? I'm just eating a little fruit. ఏదో ఒక చిన్న ఫలం ఉంటే దాన్ని తింటున్నాను. Yeah, it was a small thing. చిన్నదే. But it was very big because it was a disobedience to God's word. అది పెద్దది ఎందుకు అయిందంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయ చూపించటం వల్ల అది పెద్దదైంది. So that is how sin comes, when the devil says this is a very small thing. పాపం ఆ విధంగా ప్రవేశిస్తుంది. అపవాది ఏం చెప్తాడు? చాలా చిన్నదే కదా. The question is not whether it's big or small, is it disobeying God's word? ఇక్కడ ప్రశ్న ఏంటంటే చిన్నదా పెద్దదా అని కాదు, దేవుని యొక్క వాక్యానికి విధేయ చూపిస్తున్నావా అవిధేయ చూపిస్తున్నావా. If you cheat somebody of money, whether it is 1 rupee or 1 lakh rupees makes no difference. You're a cheater. డబ్బు విషయంలో నువ్వు 1 రూపాయి మోసం చేసినా, 1 లక్ష రూపాయలు మోసం చేసినా నువ్వు మోసగాడివే. Yeah, so it's like that with sin. కాబట్టి పాపం విషయంలో కూడా అలానే ఉంటుంది. Sin, whether it's like a disease, if you get 1 germ inside or 1000 germs inside, you get sick. కాబట్టి జబ్బు లాంటిదే. మనకి ఒక్క క్రిమి లోపలికి వెళ్ళినా, 1000 క్రిములు లోపల పోయినా నువ్వు జబ్బును పడతావు. See, now there is this disease called COVID-19 that is all going all over the world. కాబట్టి ఈ లోకంలో మనం ఇప్పుడు చూస్తున్నాం COVID-19 అనే వైరస్ గురించి. We cannot even see it with our eyes. అసలు మన కళ్ళతో దాన్ని చూడలేము. This virus or germ is so small that even under microscope it is very difficult to see. ఆ వైరస్ ఎంత చిన్నదంటే మైక్రోస్కోప్ పెట్టి చూసినా గానీ సరి కనపడనంతది. And you don't need 1000 of them to get sick. కాబట్టి నువ్వు జబ్బును పడాలంటే ఏదో 1000 రావాల్సిన అవసరం లేదు. Just one. చిన్నది ఒక్కటి వస్తే చాలు. If one of them gets into your body, you can die. ఒక్కటి నీ శరీరంలోకి ప్రవేశించినా చనిపోయే అవకాశం ఉంటుంది. Many people believe that. అనేక మంది దాన్ని నమ్మారు. Most people who have read the newspapers and read what's happening in the world, they believe it. కాబట్టి మనం వార్తా పత్రికలు చదువుతాం, అవి ఇవి చూస్తుంటాం, మనందరం నమ్ముతున్నాం ఈ లోకంలో ఏం జరుగుతుందో. And even though it's very inconvenient to go around with our mouth closed, we still go around like that. కాబట్టి మనం మాస్కులు పెట్టుకొని నోరు మూసుకొని అటు ఇటు వెళ్తూ ఉన్నాం, అది ఎంత సౌఖ్యం లేకపోయినప్పటికీ. Because we don't even want this one small tiny virus which you cannot even see, we don't want it to come inside. కాబట్టి మన కంటికి కనపడిన చిన్న వైరస్ కూడా ఒక్కటి కూడా లోపలికి వెళ్ళకూడదని మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Because we don't want to die. ఎందుకంటే మనం చనిపోవడానికి ఇష్టం లేదు మనకి. I want to ask all of you. కాబట్టి మిమ్మల్ని అందరిని నేను ప్రశ్నిస్తున్నాను. Just ask yourself. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. Do you have the same attitude to a small sin? ఒక చిన్న పాపం విషయంలో కూడా మీరు ఇటువంటి వైఖరినే కలిగి ఉన్నారా? Then you know whether you are serious Christian or not. అప్పుడు నువ్వు నిజంగా తీవ్రంగా తీసుకుంటున్న క్రైస్తవుడివా కాదా అని అర్థమవుతుంది. What is the sin? ఏంటి పాపం అంటే? Something which the word of God clearly says is wrong. దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా ఇది తప్పు అని చెప్తున్నది. Or which your conscience tells you that's wrong. లేక నీ మనస్సాక్షి ఇది తప్పు అని చెప్తున్న విషయం. Small thing. చిన్న విషయమే కావచ్చు అది. Eyes of a COVID-19 virus. COVID-19 virus లాంటిది. If you hate sin like that. పాపాన్ని కూడా నువ్వు ఆ విధంగా ద్వేషిస్తే. You have really repented. అప్పుడు నిజంగా నువ్వు మారు మనసు పొందినట్టే. I don't know whether all of you have turned around from sin like that. ఆ విధంగా పాపం నుండి మీరందరూ తిరిగారో లేదో నాకు తెలియదు. Because you don't believe that this will
the sin can destroy you. ఎందుకంటే ఈ పాపం మిమ్మల్ని నాశనం చేస్తుందని మీరు నమ్మట్లేదు. I've come across so many people in different countries who say, oh, there's no need to wear a mask and all. No, it's okay. అనేక దేశాల్లో నేను చూసినప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం కాదులే అంటున్నారు. They get sick and make other people sick. అప్పుడు వాళ్ళు జబ్బును పడి అందరికీ ఆ రోగాలు తీసుకొని వస్తుంటారు. They die and other people die. అప్పుడు వాళ్ళు చచ్చిపోయి ఇతరులు కూడా చచ్చిపోతారు. Be very careful when it comes to sickness. కాబట్టి ఈ వ్యాధి విషయంలో మనం ఎంతో తీవ్రంగా ఉంటాం. If you can find a church where everybody hates sin just like they hate sickness. మీరు ఒక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వ్యాధిని ఏ విధంగా ద్వేషిస్తున్నారో పాపాన్ని కూడా ఆ విధంగా ద్వేషించినట్లయితే, that will be the most powerful church in the whole world. ఈ లోకంలో కన్నా అత్యంత శక్తివంతమైన సంఘంగా అది ఉంటుంది. Even if it's only 10 people. 10 మంది మాత్రమే ఉన్నా సరే. It's not numbers that makes a church strong. కాబట్టి ఒక ఒక సంఘం శక్తివంతంగా ఉండాలంటే అందులో ఎంత మంది ఉన్నారు అన్నది కాదు. It's how much they hate sin. పాపమును వాళ్ళు ఎంత తీవ్రంగా ద్వేషిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. You can be a very big built man. నువ్వేదో బాగా దేహదారుఢ్యం కలిగి ఉండొచ్చు. But this small virus can still kill you. ఒక చిన్న వైరస్ నిన్ను కూడా చంపుతుంది. It can kill a small baby and it can kill a big built man also. ఒక చిన్న బిడ్డనైనా వైరస్ చంపగలదు, లేకపోతే ఒక దేహదారుఢ్యం కలిగిన వ్యక్తిని కూడా చంపగలదు. This COVID-19 virus is a perfect example of sin. COVID-19 వైరస్ అనేది పాపానికి ఎంతో సాదృశ్యంగా ఉంది. And in these days when all of you also are hating COVID-19, learn to hate sin also. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మీరందరూ COVID-19 వైరస్ ని ఎంత తీవ్రంగా ద్వేషిస్తున్నారో పాపాన్ని కూడా అంత తీవ్రంగా ద్వేషించడం నేర్చుకోవాలి. So next time you're tempted to get angry with somebody. అప్పుడు తర్వాత ఎప్పుడైనా ఇతరుల మీద కోప్పడే అవకాశం వచ్చినప్పుడు, శోధించబడినప్పుడు, put away all anger. బైబిల్ ఏం చెప్తుందంటే సమస్త ఆగ్రహమును విడిచిపెట్టమని చెప్తుంది. Next time you are tempted, ask yourself, supposing this is a COVID-19, will I play the fool with it like this? ఈ సారి నీవు ఆ కోపం విషయంలో శోధించబడినప్పుడు అదే COVID-19 వైరస్ అయితే నేను ఈ విధంగా చేస్తానా? No, you'll be so careful with COVID-19, why aren't you careful with anger? మరి COVID-19 వైరస్ విషయంలో అంత తీవ్రంగా ఉన్నావు, మరి కోపం విషయంలో ఎందుకు లేవు? Let me tell you something. ఇంకో మాట చెప్తాను. COVID-19 will never send anybody to hell. It will only send them to the grave. COVID-19 virus అనేది ఏ ఒక్క వ్యక్తిని కూడా నరకానికి పంపలేదు, సమాధి దాకా తీసుకొని వెళ్ళగలదు. But anger will send you to hell. కానీ కోపం అనేది నరకానికి తీసుకొని వెళ్ళగలదు. Which is worse? ఏది భయంకరమైంది? Turn to Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 22. 5:22. Everyone who's angry with his brother is guilty. తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకులోనగును. Before the court. కోర్టు ఎదుట. And that is if it's only in his heart. You got anger in your heart, you're already guilty. అంటే తన హృదయంలో కోపం పెట్టుకున్న వ్యక్తి విమర్శకులోనవుతాడు. Then you go to another step, second step. ఇంకొక మెట్టుకు దిగి the anger comes out of your mouth, you speak to him and say, you good for nothing person. నీ నోట్లో నుంచి కోపంతో మాట్లాడుతావు, దేనికి పనికిరాని వాడు అని. Then you become guilty in a higher level. అప్పుడు సుప్రీం కోర్ట్ దాకా నువ్వు దోషిగా వెళ్తావు. And then something more comes out of your mouth in anger against that person. ఆ వ్యక్తి మీద ఇంకా కోపం ఎక్కువయ్యి, more serious, ఇంకా తీవ్రంగా, then you go to hell. అప్పుడు నరకానికి వెళ్తావు. So anger has got 3 steps. కోపం అనేది 3 మెట్లలో ఉంటుంది. Starts in the heart. మొట్టమొదట హృదయంలో ప్రారంభమవుతుంది. Guilty. నువ్వు విమర్శకులోనవుతావు. Comes out through the mouth. నోట్లో నుంచి బయటకు వస్తుంది. More guilty. అప్పుడు ఇంకా మహాసభకులోనవుతావు. And it keeps on coming. ఆ తర్వాత ఇంకా వస్తూ ఉంటే you are ready for hell. నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావు. What shall we do? మరి ఏం చేయాలి మనం? The same thing the man does when the doctor tells him, one more cigarette and you'll die. ఏ వ్యక్తికైతే ఒక డాక్టర్ ఈ విధంగా చెప్పాడు, ఇంకొక సిగరెట్ తాగితే నువ్వు చనిపోతావని. He'll stop. Even if he's smoking for 25 years, he'll stop. 25 సంవత్సరాల నుంచి ఆయన సిగరెట్లు తాగుతున్నా వెంటనే మానేస్తాడు.
Many people say, oh, I can't give up the cigarette habit. అనేక మంది చెప్తారు ఈ సిగరెట్ తాగే అలవాటు నేను మానేయలేకపోతున్నానే. Let the doctor tell him only one more cigarette and you'll die, he'll stop immediately. అప్పుడు డాక్టర్ వచ్చి ఇంకో సిగరెట్ తాగితే నువ్వు వెంటనే చనిపోతావు అంటే వెంటనే మానేస్తాడు. Many people who say, brother, I can't get rid of this anger in you. My mother had it, grandmother had it, and I still have it. అనేక మంది ఏదంగ అంటారు సహోదరుడి కోపం నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను, మా అమ్మ కోపస్తురాలే, మా నాయనమ్మకి కోపం వస్తుంది, అమ్మమ్మ కోపం వస్తుంది అన్ని చెప్తుంటారు. Let God say to you, one more time you get angry with your husband or wife, you'll go to hell. నీ భార్య మీద భర్త మీద ఇంకొకసారి నువ్వు కోపడినట్లయితే నువ్వు నరకానికి వెళ్తావని దేవుడు చెప్తే, I tell you, your anger will stop in your house immediately. నేను చెప్తున్నాను మీ ఇంట్లో కోపం అనేది పోతుంది ఇంకా. But we fear a doctor's words more than we fear the words of the Lord. కానీ మనం ప్రభు యొక్క మాటల కంటే డాక్టర్లు చెప్పే మాటలకు ఎక్కువ భయపడతాం. Repentance means a turning around. ఇక్కడ మారు మనసు పొందటం అంటే సంపూర్ణంగా తిరగటం. A hatred for sin. పాపాన్ని ద్వేషించటం. Just like we have a hatred for disease. మనం ఒక వ్యాధిని ఏ విధంగా ద్వేషిస్తున్నామో. You know, when I think of Jesus dying for our sins. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల గురించి మరణిస్తున్నప్పుడు, we know that he did it out of love. ప్రేమతో ఆయన చేశాడని మనకు తెలుసు. But I picture it like this. నేను ఈ విధంగా ఊహించుకుంటాను. You know, a mother with his newborn child. ఒక తల్లి అప్పుడే పుట్టిన శిశువును. And supposing that child has got some terrible diseases. ఆ శిశువుకి ఎన్నో వ్యాధులు ఉన్నట్లయితే, and he's struggling and struggling and struggling. ఎంతో ప్రయాసపడుతూ ఉంది. If you as a stranger look at that child, it doesn't bother you. ఒకవేళ నువ్వు ఒక ఏదో చూడటానికి వచ్చి వాళ్ళని చూసినప్పుడు నువ్వే అంత పట్టించుకోవు. It's not your child. ఎందుకంటే నీ బిడ్డ కాదు. Look at a child in somebody's house struggling, it doesn't bother you. ఒక ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఎంతో ప్రయాసపడుతూ ఉంటే మనమేం పట్టించుకోం పెద్దగా. But if a mother. కానీ నువ్వు తల్లి అయితే. Don't child. నీ సొంత బిడ్డ అయితే. Can't breathe. సరిగా గాలి పీల్చుకోలేకపోతుంది. Always having some problem in the body. లేకపోతే ఎన్నో జబ్బులు ఉన్నాయి. You know how that mother will feel, a good mother. ఒక మంచి తల్లి ఏ విధంగా భావిస్తుందో తెలుసా? Oh God, please give me that sickness and take that sickness away from the child. ఓ దేవా, నిజంగా ఆ జబ్బు ఏదో నాకు ఇచ్చి బిడ్డలోంచి ఆ జబ్బును తీసేయండి అని అనుకుంటుంది. All of you who are mothers, if you're a good mother, I know you'll say that. తల్లులైన మీరందరూ ఒకవేళ మీరు మంచి తల్లులు అయితే మీరు అంటారు ఆ మాట. Fathers don't love the children like that. Mothers only love. తండ్రులు ఆ విధంగా పిల్లల్ని ప్రేమించరు, తల్లులే ప్రేమిస్తారు. I'm saying that from the Bible. నేను బైబిల్ నుంచి చెప్తున్నాను ఆ మాటని. Not my theory. ఏదో నేను కనిపెట్టింది కాదు ఇది. You read Isaiah 49:15. యెషయా 49:15. There it says a mother loves a nursing child. ఇక్కడ ఒక తల్లి తన చంటి బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుందో. God's love is like that. దేవుని ప్రేమ అలాంటిది. That's what happened on the cross. సిలువలో అదే జరిగింది. God saw us in sin, which is worse than any disease. ఏ జబ్బు కంటే హీనమైన పాపాన్ని మనలో దేవుడు చూసినప్పుడు. And you know that poor baby doesn't know how serious the sickness is. ఆ చిన్న బిడ్డకి తెలియదు అసలు ఆ వ్యాధి తీవ్రత గురించి తెలియదు. Because it's ignorant. తెలియదు ఆ బిడ్డకి ఏమీ తెలియదు. We are also like little babies, we don't realize how serious sin is. కాబట్టి మనం కూడా అలాంటి చిన్న బిడ్డల వలే ఉండి అసలు ఆ పాపం యొక్క తీవ్రత తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. The mother knows how serious it is. కానీ తల్లికి తెలుసు అది ఎంత తీవ్రమైందో. Oh God, give me that sickness and save that child. ఓ దేవా, ఆ వ్యాధి ఏదో నాకు ఇచ్చి నా బిడ్డను రక్షించండి అంటుంది. And Jesus knew how serious sin was. యేసు క్రీస్తు ప్రభువుకు తెలుసు పాపం యొక్క తీవ్రత ఏంటో. So he said to his father, give it to me. Let me suffer and save these people. అప్పుడు తండ్రితో చెప్పాడు అదేదో ఆ శ్రమ నేను పడతాను, వీళ్ళని విడిపించండి అని. Do you know that Jesus loved you like that? మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించారని? So what does he want from you in response? మరి దానికి ప్రతిస్పందనగా మీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? He doesn't want your money. మీ డబ్బులు ఆయనకు అవసరం లేదు. Not a preacher say God wants your money. అనేక మంది బోధకులు చెప్తారు దేవునికి మీ డబ్బు అవసరం అని. Let me tell you in Jesus name, God is not a beggar. యేసు నామములో నేను చెప్తున్నాను దేవుడు భిక్షగాడు కాదు. All the beggars on the street, they ask for money. ఆ వీధుల్లో తిరిగే భిక్షగాళ్ళు డబ్బుల కోసం అడుగుతారు. God is, preachers have made God also like that, sitting there asking you for money. ఈ బోధకులు ఏం చేశారంటే దేవుణ్ణి కూడా ఒక భిక్షగాళ్ళగా చేశారు. Only in CFC we preach, God doesn't want your money. CFC లోనే నేను చెప్తాను దేవునికి మీ డబ్బులు ఏం అవసరం లేదని. Don't take an offering.
మేమేమి మేము ఆఫరింగ్ తీసుకోము అందరి దగ్గరికి వెళ్ళి. నో ప్రీచర్ టేక్స్ ఎనీ మనీ. ఇక్కడ బోధించే వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకోరు. వి హావ్ 150 ఎల్డర్స్ ఇన్ ఆల్ అవర్ 100 చర్చెస్. ఇక్కడ 100 సంఘాల్లో మాకు 150 మంది సంఘ పెద్దలు ఉన్నారు. ఇన్ అబౌట్ 10 ఆర్ 12 కంట్రీస్. 10 12 దేశాల్లో. నాట్ ఈవెన్ వన్ పర్సన్ టేక్స్ ఎనీ మనీ. అందులో ఒక్కరు కూడా బోధించినందుకు డబ్బులు తీసుకోరు. I have never taken any money. 45 years I've been in CFC Bangalore. 45 సంవత్సరాలుగా నేను CFC Bangalore లో ఉన్నాను. నేను ఇప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. Support myself. నన్ను నేనే పోషించుకుంటున్నాను. Because God gave everything freely to us. ఎందుకంటే దేవుడు మాకు సమస్తమును ఉచితంగా అనుగ్రహించాడు కాబట్టి. And we cannot sell it to other people. ఇతరులకు మేము దాన్ని అమ్ముకోము. Jesus said, freely you received, freely give. ఉచితంగా మీరు పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. That is the true way to preach the gospel. నిజముగా సువార్తను ప్రకటించే నిజమైన మార్గం అది. The true way to build the church. సంఘాన్ని నిజంగా కట్టే మార్గం అది. That's what we have sought to do all these years. ఈ సంవత్సరాలన్నింటిలో ఆ విధంగా చేయడానికి మేము చూసాము. What do we tell people to give? Give up. మరి మీరు ఏమి విడిచిపెట్టాలని మేము ప్రజలకు బోధిస్తున్నాం? Not money but sin. డబ్బు కాదు, పాపాన్ని విడిచిపెట్టండి. You can keep your money. మీ డబ్బుని మీ దగ్గర ఉంచుకోవచ్చు. Give up sin. పాపాన్ని విడిచిపెట్టాలి. So another thing that will send people to hell. ప్రజలను నరకానికి పంపించే ఇంకో పాపం ఏంటంటే 5:29. మత్తయి 5:29. If your right eye makes you to stumble. మీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. How does an eye make you to stumble? కాబట్టి ఒక కన్ను మనల్ని పడిపోయేటట్లు ఎలా చేస్తుంది? It says in verse 28, if you look at a woman and you lust after her. 28వ వచనం, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. Or it may not be a woman, it may be look at a picture of a woman in a phone or computer. లేదా ఒక స్త్రీని భౌతికంగా కాకపోవచ్చు, లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక బొమ్మను చూడొచ్చు. You see it and lust with your eyes. నీవు అలా చూస్తూ మోహించొచ్చు. You have committed adultery with that person. ఈ విధంగా చేసినట్లయితే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసిన వాడు. Very serious. ఎంతో తీవ్రమైంది. So the Lord says, pull out your eye. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ కన్ను నీ యద్దు నుండి పెరికి పారవేయము. And when you pull out your right eye, నీ కుడి కన్ను పెరికేస్తే, you can still lust with one eye. ఇంకొక ఉన్న ఒక కన్నుతో కూడా నువ్వు మోహపు చూపులు చూడొచ్చు. What is the meaning? ఏంటి మరి దాని అర్థం? And pull out that eye also. అప్పుడు ఆ కన్ను కూడా పెరికివేయాలి. The meaning is, అర్థం ఏంటంటే, be like a blind man. కాబట్టి మోహపు చూపుల విషయానికి వచ్చేసరికి నువ్వు ఒక గ్రుడ్డివాడిగా ఉండాలి అనేది అర్థం. So you put your hand over your eyes. అంటే నీ కళ్ళు మూసుకోవటం. You don't need the hands. God has given us eyelids. కాబట్టి మనమే చేతులతోనే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. కన్ను రెప్పలు ఇచ్చాడు దేవుడు. You can turn our eyes away. మన కన్నులు త్రిప్పి వేసుకోవచ్చు. This is serious. ఇది ఎంతో తీవ్రమైంది. Because it says here, if you don't do it, verse 29, you can go to hell. ఇక్కడ నువ్వు ఆ విధంగా చేయనట్లయితే నరకములో పడివేయబడతావు. It's a serious thing. ఎంతో తీవ్రమైంది. Lust with the eyes. మోహపు చూపులు చూడటం. Repentance means, Lord, I've done all these things in my past life. I want to turn from it now. మారు మనసు పొందటం అంటే, ఓ దేవా, నా గత జీవితంలో ఇవన్నీ చేశాను, వీటన్నిటి నుంచి నేను తిరుగుతున్నాను ఇప్పుడు. I want to turn completely. సంపూర్ణంగా నేను తిరుగుతున్నాను. If you've been telling lies. నీవు అబద్ధాలు చెప్తూ ఉన్నట్లయితే. Jesus said in verse 33. 33వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు. You cannot make false vows. నీవు అప్రమాణము చేయక ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలనని. But he says, don't take an oath. Verse 34. ఇక్కడ 34వ వచనంలో నీవు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు. Verse 37, let your statement be yes yes or no no, that's all. Anything more than that is evil. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనండి వలన వీటికి మించిన దుష్టు నుండి పుట్టునది. So when a person says, I swear I did not do that. నేను ఒట్టేసి చెప్తున్నా, నేను చేయలేదని నువ్వు చెప్తున్నట్లయితే, he's actually saying, basically I tell lies but now I'm swearing I'm going to speak the truth. దాని అర్థం ఏంటంటే, నేను మామూలుగా అయితే అబద్ధాలే చెప్తాను కానీ ఇప్పుడు ఒట్టేసి చెప్తున్నాను కాబట్టి నిజం చెప్తున్నాను. He said we must
always say yes, yes or no, no. ఇక్కడ ప్రభువు ఏం చెప్పారంటే మీ మాట అవును అంటే అవును కాదంటే కాదు. You don't have to tell other people everything that is in your mind. అంటే నీ మనసులో ఉన్న ప్రతిదీ ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. We are allowed to keep secrets. కాబట్టి కొన్ని రహస్యాలు మనం ఉంచుకోవడానికి అనుమతించబడ్డాం. Asks me something, I'll say no, I don't want to reply to that. నేను ఎవరైనా ఒకటి నన్ను అడిగినప్పుడు నేను దానికి జవాబు ఇవ్వడానికి నాకు ఇష్టం లేకుండొచ్చు. But I won't tell a lie. అని అబద్ధం చెప్పను దాని గురించి. I'm sorry, I'm not going to give you an answer. లేదు దీనికి నేను జవాబు ఇవ్వలేను. We can do that. ఆ విధంగా చేయొచ్చు మనం. But tell a lie. కానీ అబద్ధం చెప్పకూడదు. You know that Jesus said that the devil is a liar. అపవాది అబద్ధికుడు అని చెప్పబడింది. John chapter 8. యోహాన్ సువార్త 8. John's Gospel chapter 8. యోహాన్ సువార్త 8వ అధ్యాయం. Verse 44. He says that your father is the devil. మీ తండ్రి అపవాది. The last part he says, when the devil speaks a lie, he's speaking from his own nature. అపవాది అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడను. Because he is the father of all lies. ఎందుకంటే వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. Now a father cannot produce a child without a mother. కాబట్టి ఒక తండ్రి తల్లి లేకుండా ఒక బిడ్డను కనలేడు. So if the devil is a father, అపవాది తండ్రి అయితే producing lies, ఒక అబద్ధం చెప్పడానికి he needs someone like a mother through whom he can tell that lie. కాబట్టి మరి అబద్ధం చెప్పడానికి తల్లి లాంటి ఒక వ్యక్తి కావాలి. So what the Lord is saying is, ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, when you tell a lie, నీవు అబద్ధం చెప్తున్నప్పుడు, like a woman gives herself to a man, you are giving yourself to the devil. ఒక స్త్రీ ఒక పురుషుడికి ఏ విధంగా ఇచ్చుకుంటుందో నీవు కూడా అపవాదికి ఇచ్చుకుంటున్నావు. Like that wife gives herself to her husband and gets a child. భార్య తన భర్తకి అప్పగించబడి ఏ విధంగా బిడ్డను కంటుందో, you are giving yourself to the devil and you are getting a child called a lie. నీవు కూడా అపవాదికి అప్పగించుకొని ఒక అబద్ధాన్ని కంటున్నావు. You are the mother of that lie. అప్పుడు అబద్ధానికి తల్లివి నువ్వే. But the devil is the father. అపవాది తండ్రి. Every lie that you have spoken in your life, నీ జీవితంలో నువ్వు మాట్లాడిన ప్రతి అబద్ధం కూడా, is a child that the devil produced through you. అపవాది నీ ద్వారా కన్న బిడ్డది. He is the father and you were the mother. అపవాది తండ్రి అయినాడు నీవు తల్లి అయినావు అక్కడ. What does repentance mean? మారు మనసు పొందటం అంటే ఏంటి? Lord, I want to turn from that. ఓ ప్రభువా, దాని నుంచి నేను పూర్తిగా తిరుగుతున్నాను. Lord, I've done so many terrible things in my life with my eyes and my tongue and everything. ఓ ప్రభువా, నా కళ్ళతో నాలుగుతో అనేక భయంకరమైన పాపాలు నేను చేశాను ప్రభువా. I'm not only sorry for it, I want to turn from it. నేను దాని గురించి చింతించటం మాత్రమే కాదు, దాని నుంచి నేను తొలగిపోతున్నాను. That is repentance. అదే మారు మనసు పొందటం అంటే. It's not just saying, Lord Jesus, come into my heart. ఓ ప్రభు నా హృదయంలోకి రా అని అడగటం మాత్రమే కాదు. Jesus said, strive to enter through this narrow door. ఈ ఇరుకు ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రయాసపడటం. In the military, మిలిటరీలో మనం చూస్తే, you know, when they stand on a parade ground, all the soldiers. పరేడ్ గ్రౌండ్ లో ఆ సైనికులందరూ నిలబడి, I'm sure you have seen that. మీరు చూసే ఉంటారు. Even the children have that in the NCC in the schools. Schools lo NCC camp lo kuda pillalu chestuntaru. They say left turn. Vallu left turn ani cheptaru. All turn to the left. Vallu edam vaipu tirugutaru. Or right turn. Right turn annapudu. And then they turn to the right. Appudu kudi vaipuku tirugutaru. Then there's another command called about turn. About turn ani inkoka command untundi. You go completely round to the opposite side. ఆ తర్వాత ఒక వైపు నుంచి ఇవతల వైపుకు మొత్తం తిరుగుతారు వాళ్ళు. ఇటువైపు చూసే వాళ్ళు అబౌట్ టర్న్ అంటే ఇటువైపు చూస్తారు. అదే మారు మనసు పొందటం అంటే. I'm facing the world and my flesh and sin. ఇక్కడ నేను పాపాన్ని లోకాన్ని నా శరీరం వైపు నేను చూస్తూ ఉన్నాను. And behind me is God and holiness and purity. నా వెనక దేవుడు పరిశుద్ధత పవిత్రత అన్ని ఉన్నాయి. And God says turn around. ఇప్పుడు దేవుడు పూర్తిగా తిరగమని చెప్పాడు. That means I face God now. ఇప్పుడు నేను దేవుణ్ణి చూస్తున్నాను. But that's not all. అదే సమస్తం కాదు.
My back is now turned to my old way of life. ఇప్పుడు నా పాత జీవితం వైపు నా వీపు నేను తిప్పాను. My old way of life and my sin and selfish way is all behind me now. That's about turn. ఇప్పుడు నా పాపము నేను స్వార్థపూరితంగా జీవించిన జీవితం అన్ని నా వెనుకున్నాయి. How many preachers don't tell you that? అనేక మంది బోధకులు ఈ మాటలు మీకు చెప్పరు. They ask Jesus to come into your heart. ఆ యేసు ప్రభువుని మీ హృదయంలోకి రమ్మని అడగండి అంటారు. And that's why the lives of many believers are no better than the lives of unbelievers. అందుకే అనేక మంది విశ్వాసుల జీవితాలు మీరు చూసినట్లయితే అవిశ్వాసుల జీవితాల కంటే ఏ మాత్రం మెరుగ్గా లేవు. Not because they don't believe in Jesus, they've never repented. అంటే వాళ్ళు యేసు నందు విశ్వాసం లేదని కాదు, వాళ్ళు సరిగా మారు మనసు పొందలేదు. Or if they have turned from sin, లేక వాళ్ళు పాపం వైపు నుండి తిరిగి ఉంటే, they've not turned completely around, వాళ్ళు సంపూర్ణంగా తిరగలేదు, they've turned a little bit, ఏదో కొంచెం తిరిగారు. I'm facing sin, I turn a little bit this way, I can still see sin. ఇప్పుడు నేను పాపాన్ని ఇటు చూస్తున్నట్లయితే కొంచెం తిరిగి ఇంకా పాపం చూడొచ్చు. Not repentance. మారు మనసు పొందటువంటి అది కాదు. If I turn 90 degrees, that's not repentance. నేను 90 డిగ్రీలు తిరిగినా అది సంపూర్ణమైన మారు మనసు కాదు. Repentance is when I turn 180 degrees and turn completely around, about turn. నేను 180 డిగ్రీలు పూర్తిగా తిరిగితేనే అది నిజమైన మారు మనసు. That doesn't mean I become perfect. అంటే నేను పరిపూర్ణంగా మారానని కాదు దాని అర్థం. Then I can start running towards the goal, which is many thousands of miles away. అప్పుడు నేను ఏంటంటే ఎన్నో వేల మీటర్లు ఉన్న పరుగు పందెంలో నేను పరిగెత్తడానికి ప్రారంభిస్తాను. Repentance does not mean I've reached the goal of my Christian life. మారు మనసు పొందటం అంటే నేను క్రైస్తవ జీవితంలో నా గమ్యాన్ని చేరుకున్నానని కాదు దాని అర్థం. It just means I've turned my back to my old sinful way. నా పాత పాప స్వభావపు జీవితానికి నేను నా వెన్ను చూపాను. And now I come to the starting point of my Christian race. నా క్రైస్తవ జీవిత పరుగు పందెంలో నేను ప్రారంభంలోనికి వచ్చాను. You know, if you in any race, whether it's in a school or Olympic games or anywhere, ye parugu pandyalaina adi paathashalalo aina Olympic kreedallo aina, everybody must start at the starting line to take part in the race. Kabatta parugu pandyam prarambhinchalante prati okkaru kuda prarambham nunchi parigettali. You can't join a race in the middle. Ee madhyaloki velli parugu pandyamlo parigettatam undadu. You have to start at the starting line. Kabatti motta modati prarambha geeta daggara meeru prarambhinchali. The starting line of salvation is repentance. కాబట్టి రక్షణకి ఆ మొదటి గీత ఏంటంటే మారు మనసు పొందటం. And it doesn't matter who you are, I want to say to you in Jesus name. నీవు ఎవరైనా సరే యేసు ప్రభు నామములో నేను చెప్తున్నాను. If you have not repented like this, you have not even come to the starting line of the Christian life. ఈ విధంగా నీవు మారు మనసు పొందనట్లయితే క్రైస్తవ జీవిత ప్రారంభంలో కూడా నీవు లేవని నేను చెప్తున్నాను. Even if you call yourself an elder of some church. నీవు ఒక సంఘానికి సంఘ పెద్దగా ఉన్నా సరే. Okay. The second and the other thing we see here is ikkada rendo vishayam entante manam chusedi, there is some proof that we have repented. Mana maaru manasu pondam antaniki oka rujuvu undi ikkada. The Bible speaks about the fruit of repentance. Maaru manasu ku tagina phalamulu ani Bible cheptundi. You know, a tree is a tree, apple tree or a mango tree, it produces mangoes. Meeku telusu apple chettu kaani maavidi chettu kaani aa phalale phalisthayi. A mango tree will produce mangoes. ఒక మామిడి చెట్టు మామిడికాయలే ఫలిస్తుంది. రిపెంటెన్స్ ఆల్సో దేర్ మస్ట్ బి ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనసు కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఉంటాయి. సి మత్తయి 3 వర్స్ 8. మత్తయి సువార్త 3:8. జాన్ ది బాప్టిస్ట్ సెడ్, ఇక్కడ బాప్టిస్ట్ యోహాను ఈ విధంగా చెప్పాడు, డోంట్ జస్ట్ సే యు హావ్ రిపెంటెడ్, బేర్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ యువర్ రిపెంటెన్స్. మీరు కేవలం మారు మనసు పొందామని చెప్పొద్దు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. If you really repent, there will be some fruit in your life. మీరు నిజంగా మారు మనసు పొందితే దానికి కొన్ని ఫలాలు ఉంటాయి మీ జీవితంలో. Just like a mango tree produces mangoes. ఒక మామిడి చెట్టు ఏ విధంగా మామిడికాయలు కాస్తుందలా. Okay, one fruit of repentance. మారు మనసుకు తగిన ఒక ఫలం ఏంటంటే is this. ఇది. That if you have hurt somebody, ఎవరినైనా మీరు గాయపరిచినట్లయితే by your words or your actions, మీ మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని you will go and ask forgiveness from that person. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి క్షమాపణ మీరు అడుగుతారు. Jesus said in Matthew 5:23 and 24, మత్తయి సువార్త 5:23-24 లో ప్రభు చెప్పారు ఈ మాటలు, when you are coming to prayer, మీరు ప్రార్థన చేయడానికి వస్తున్నప్పుడు, you remember you hurt your brother in some way, మీ సహోదరుని మీరు గాయపరిచారని మీకు గుర్తొచ్చినట్లయితే, stop praying. అప్పుడు మీరు ప్రార్థన చేయటం ఆపేసి, when he said leave your offering, verse 24, stop praying. ఇక్కడ మీ అర్పణను అర్పించటం మానేసి
ప్రార్థన చేయటం మానేసి remember this every single time you pray మీరు ప్రార్థన చేసే ప్రతిసారి దీన్ని జ్ఞాపకం చేసుకోండి you're praying something to the lord మీరు ప్రభు దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళిన ప్రతిసారి మీకు ఏదైనా జ్ఞాపకం వస్తే you hurt your wife మీ భార్యను గాయపరిచినట్లయితే you hurt your husband నీ భర్తను గాయపరిచినట్లయితే you hurt somebody else with your words లేకపోతే నీ మాటల ద్వారా ఇతరులను గాయపరిచినట్లయితే open your eyes stop praying మీరు అది గుర్తొచ్చినప్పుడు వెంటనే మీరు ప్రార్థన చేయడం ఆపేయండి go to that person ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి whoever it is అది ఎవరైనా సరే husband wife anybody భార్యైనా భర్తైనా ఎవరైనా maybe a servant in your house లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి అయినా you got angry with her ఒకవేళ ఆ మీద కోపం వచ్చినట్లయితే కోపడినట్లయితే క్షమాపణ అడగండి or call up somebody they are some far away లేదు దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి I'm sorry for the way I spoke to you that day నేను ఆ విధంగా మాట్లాడిన మాటలను బట్టి నేను చింతిస్తున్నాను then come and pray అప్పుడు వచ్చి ప్రార్థన చేయి Matthew 5:23 and 24 మత్తయి 5:23 24 you think everybody does that అంటే అందరూ ఇలా చేస్తారని మీరు అనుకుంటున్నారా కాదు that's why Jesus said strive to enter through this door because it's very difficult అందుకే యేసు ప్రభు చెప్పారు ఇది ఎంతో కష్టం అందుకే మీరు ఇరుకు ద్వారం ప్రవేశించడానికి పోరాడండి ప్రయాసపడండి and here's one more example ఒక ఉదాహరణ మనం చూద్దాం Luke 19 లూకా సువార్త 19 Jesus went to the house of a very rich man called Zacchaeus జక్కయ్య అనే ఒక ధనవంతుడి ఇంటికి యేసు ప్రభు వెళ్ళారు but he was a income tax collector and he cheated lot of people of money ఆయన పన్నులు వసూలు చేసే వ్యక్తిగా ఉండి అనేక మందిని మోసం చేశాడు that's how he became rich ఆ విధంగా ధనవంతుడు అయిపోయాడు ఆయన but Jesus knew by the holy spirit this man wants to change కానీ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువుకు తెలిసి ఈ వ్యక్తి మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాడు you know, sometimes we judge some rich people oh that fellow cheated so much he's a crook కొన్నిసార్లు మనం ధనవంతుల్ని ఈ విధంగా తీర్పు తీరుస్తే ఎంత మంది మోసం చేసి ఇంత పైకి వచ్చాడు అని మనం తీర్పులు తీరుస్తుంటాం the Pharisee said this man is a crook don't go anywhere near him కాబట్టి పరిసయ్యులు ఆ విధంగా చెప్పారు ఈ వ్యక్తి ఎంతో మోసగాడు వెళ్ళొద్దని but Jesus didn't go only to poor people కానీ యేసుక్రీస్తు ప్రభువారు కేవలం పేదవాళ్ళ దగ్గరికే వెళ్ళలేదు even went to a rich person if the person is repentant ఒకవేళ ధనవంతుడు మారు మనసు పొందడానికి ఇష్టపడినట్లయితే ధనవంతుల దగ్గరికి కూడా వెళ్ళాడు in his heart this guy's got some repentance in his heart kabatti ee vyakti edo maaru manasu pondataniki ishtapadutunnadu ani prabhu ku telisindi people Zacchaeus was sitting on the tree come down I want to go to your house kabatti Zacchaeus chettu meda unnappudu Zacchaeus nenu needu nee intiki raavalsi unnadi Luke 19 Luka 19 he didn't say I want to visit you for a few hours edo konni gantalo neeto gadapalani anukuntunnanu ani cheppaledu verse 5 I want to stay in your house నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది మేబీ 1 or 2 days బహుశా ఒకటి రెండు రోజులు అయి ఉండొచ్చు వాట్ ఎన్ ఆనర్ ఎంత గొప్ప ఘనత ఇది ఫర్ జీసస్ టు కమ్ అండ్ స్టే ఇన్ మై హౌస్ యేసు ప్రభు వచ్చి మా ఇంట్లో ఉండటం సో దే గో టువర్డ్స్ ద హౌస్ వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అండ్ వర్స్ 8 ఇట్ సేస్ జక్కయ్య స్టాప్డ్ అప్పుడు జక్కయ్య ఆగు వర్స్ 8 8వ వచనం హి స్టాప్డ్ ఆయన ఆగిపోయాడు why did he stop ఎందుకు నిలబడ్డాడు he came to the gate of his house ఆయన ఆ గేట్ దగ్గరికి వచ్చి and he stopped ఆయన ఆగిపోయాడు he said lord I'm happy to have you stay in my house ఓ ప్రభువా నీవు మా ఇంట్లో ఉండబోతున్నందుకు నేను నాకు ఎంతో సంతోషంగా ఉంది I want to tell you something కానీ ఒక మాట నీతో చెప్తాను this house is made with a lot of money that I cheated from other people అసలు ఇల్లు ఎలా కట్టబడిందంటే అనేక మందిని మోసం చేసి వచ్చిన డబ్బులతో నేను కట్టాను కాబట్టి ఇది ఎంతో అపవిత్రమైన ఇల్లు ఇది lots of people I cheated from and I built this house అనేక మందిని మోసం చేసి నేను ఇల్లు కట్టాను so I want to make you a promise before you come and stay with me కాబట్టి నువ్వు నా మా ఇంట్లో ఉండేదానికి ముందు ఒక వాగ్దానం ఇస్తున్నాను all the people I cheated I'm going to give the money back కాబట్టి నేను మోసం చేసిన వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను with interest వడ్డీతో కూడా కలిపి that interest is many years I may have to give 4 times I'll give 4 times what I took కాబట్టి ఆ వడ్డీ అంతా లెక్కేస్తే 4 అంతలు అవుతుంది నేను 4 అంతలు ఇస్తాను that says in verse 8 8వ వచనం and there are so many other people whom I cheated I don't know where they are today I don't have their address కాబట్టి నేను ఇంకా ఎంత మందిని మోసం చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు but I cannot keep their money in my bank కానీ ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్ లో వద్దు నాకు I will take that money
which is a lot of money, like half my wealth. ఆ డబ్బులంతా తీసుకొని నా ఆస్తిలో సగం అవుతుంది అది. I give it to the poor. నేను బీదలకు ఇచ్చేస్తాను. But that's how they gave to God in those days. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా దేవుడికి ఇచ్చేవాళ్ళు. They put it in the offering box. లేకపోతే ఈ రోజు కానుకలు పెట్టలేస్తాను. Money that you wrongfully got, but you don't know where the address of that person is now. కాబట్టి మీరు మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు కానీ వాళ్ళు ఎవరో ఎక్కడ ఉన్నారో కూడా మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు దట్ ఇస్ రిపెంటెన్స్. అదే మారు మనసు పొందటం అంటే. ఐ హవ్ డన్ దట్. నేను చేశాను ఆ విధంగా. ఐ వాస్ కన్వర్టెడ్ 62 ఇయర్స్ అగో. 62 సంవత్సరాల క్రితం నేను మారు మనసు పొందాను. అండ్ బిఫోర్ ఐ వాస్ కన్వర్టెడ్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద నేవీ అండ్ ఐ చీటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ సమ్ టాక్స్ అండ్ ఆల్ దట్. నేను మారు మనసు పొందక మునుపు నేను నావికా దానిలో పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ కు పన్ను కట్టకుండా నేను ఎంతో మోసం చేశాను. నేను మారు మనసు పొందిన తర్వాత ఆ పన్ను మొత్తం చెల్లించమని ప్రభు చెప్పాడు. సో ఐ సట్ డౌన్ అండ్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఐ హాడ్ టు పే బ్యాక్ అబౌట్ 4 మంత్స్ సాలరీ. నేను కూర్చొని లెక్క వేసినప్పుడు 4 నెలల జీతం అయింది అది. అండ్ దట్ టుక్ మీ క్వైట్ ఎ లాంగ్ టైం టు సేవ్ దట్ మచ్ మనీ. కాబట్టి ఆ డబ్బులన్నీ పోగు చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. Gave it back. నేను తిరిగి ఇచ్చేశాను. 61 years ago. 61 సంవత్సరాల క్రితం. If I had not done it 61 years ago. 61 సంవత్సరాల క్రితం నేను ఆ విధంగా చేసి ఉండకపోతే I would have had a chain on my leg and I'd have been walking with that chain on my leg for 61 years. నా కాళ్ళకి నేను ఒక చైన్ కట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని 61 సంవత్సరాలు కూడా. Then I would not have been able to run this Christian race. అప్పుడు ఈ క్రైస్తవ పరుగు పందెంలో నేను పరిగెత్తలేకపోయేవాడిని. God would not have called me to preach the gospel. దేవుడు తన సువార్తను ప్రకటించడానికి పిలిచేవాడే కాదు. Because some little money I was keeping for myself. ఎందుకంటే ఏదో కొద్ది డబ్బులు నేను మోసం చేసిన దగ్గర ఉంచుకుంటాం వల్ల. So I saved up that 4 months salary. నేను ఆ 4 నెలల జీతాన్ని నేను తర్వాత కొన్నాళ్ళు దాచిపెట్టి back to the government. నేను మరలా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాను. Bank account was empty. అప్పుడు నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. My heart was full of the joy of the Lord. కాని నా హృదయం అంతా దేవుని యొక్క ఆనందంతో నిండిపోయింది. You know what Jesus said about Zacchaeus then? జక్కయ్య గురించి ఇక్కడ ప్రభు ఏం చెప్పారో తెలుసా? Salvation has come to this house, verse 9. ఇనేడు ఇంటికి రక్షణ వచ్చినది 9వ వచనం. He will say that to you also. మీకు కూడా చెప్తారు. Salvation has come to this man. ఈ వ్యక్తికి రక్షణ వచ్చినది. Because he is even willing to give back money that he cheated. ఎందుకంటే తను మోసం చేసిన డబ్బును కూడా తిరిగి చెల్లించాడు. Praise the Lord. దేవునికి వందనాలు. Have you borrowed money from somebody? మరి ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు చేశాడా? It says in Romans 13. రోమా 13. And verse 8. 8. Don't owe anything to anybody. ఎవనికిని అచ్చి ఉండవద్దు. He's not saying be careful now. He's not saying don't borrow money. ikkada meeru jagrataga vinandi ante evaru daggara dabbulu teeskovoddani kaadu. Sometimes you are in need and you don't have much that much money. You may have to borrow from the bank or borrow from a friend. konni saarlu manaki oka pratyekamaina avasaralu raavochu manaku anta dabbulu lekapothe bank daggara nuncho sneetulu daggara nunchi teeskovochu. You buy a house, you have to borrow from a bank. లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. Or some emergency hospital treatment, you don't have the money, you have to borrow. లేకపోతే ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లులు అయినప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంటుంది. Bible doesn't say don't borrow. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరి దగ్గర ఏం తీసుకోవద్దు అని చెప్పట్లేదు. కానీ don't keep that, pay it back. కానీ దాన్ని ఉంచుకోవద్దు, అచ్చి ఉండొద్దు, తిరిగి చెల్లించాలి. What he's saying is don't remain in debt to somebody. కాబట్టి ఎప్పుడు ఎవరికి అప్పు ఉండొద్దు. Little by little, pay it back. కొంచెం కొంచెం తిరిగి చెల్లిస్తూ ఉండాలి. May have taken a long time for Zacchaeus to pay back all that money. జక్కయ్యకి ఎంతో సమయం పట్టుండొచ్చు అదంతా తిరిగి చెల్లించడానికి. But when a person does that, Jesus will say to him also, salvation has come to this man. కానీ ఒక వ్యక్తి ఆ విధంగా చేస్తూ ఉంటే ఈ వ్యక్తికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్తాడు. Don't be happy that some brother tells you you are saved. ఏదో ఒక సహోదరుడు వచ్చి నువ్వు రక్షణ పొందావంటే నువ్వేం సంతోషించాల్సిన అవసరం లేదు. Jesus told Zacchaeus, you are saved. కానీ యేసు ప్రభు చెప్పారు జక్కయ్యతో, నీకు రక్షణ వచ్చినది అని.
Let Jesus tell you you're saved, then you're really saved. కాబట్టి యేసుప్రభు నీతో చెప్పనివు రక్షణ వచ్చినదని అప్పుడు నువ్వు నిజంగా రక్షణ పొందినట్లు. A man who doesn't know your life tells you you're saved, it means nothing. ఏదో నీ జీవితం తెలియని ఒక వ్యక్తి వచ్చి నువ్వు రక్షణ పొందావు అంటే దానికి పెద్ద విలువ ఉండదు. It's not difficult. ఇది కష్టమేం కాదు. You may have to give up a little money that you cheated somebody or that you borrowed, give it back. నువ్వు మోసం చేసిన డబ్బులు తిరిగి చెల్లించాల్సి వస్తుంది, లేకపోతే ఎవరి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. Give up that bad habit. ఆ చెడు అలవాట్లు మానేయాల్సి వస్తుంది. And if you don't have the strength to give up some sin, oka papanni vidichipette samarthyam neeku lenatlayite, Lord, I want to give up this, please help me. O prabhu, nenu dinni nijanga vidichipettal anukuntunna, sahayam cheyandi. I want to control my tongue. O prabhu, na naluku nenu adupulo pettukovali anukuntunnanu. I want to control my eyes. Na kallu adupulo pettukovali anukuntunnanu. I don't want to sin. O prabhu, nenu papam cheyadalchukovaledu prabhu. God will help you. దేవునికి సహాయం చేస్తాడు. Repentance does not mean I have overcome sin. మారు మనసు పొందటం అంటే నేను పాపాన్ని జయించానని కాదు. Not saying I have overcome some bad habit. ఒక చెడు అలవాటుని నేను జయించేశానని చెప్పడం కాదు. In repentance you are saying I want to give up all my sin. మారు మనసు పొందటం అంటే ప్రతి పాపాన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. I want to give up all my bad habits. That is repentance. నా చెడు అలవాట్లన్నిటిని విడిచిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. That's what I'm asking you. అదే మిమ్మల్ని అడుగుతున్నాను. Not have you given up all your sins? మీ పాపాలను విడిచిపెట్టారా అని నేను అడగట్లేదు. Do you want to give up all your sins? కానీ మీ పాపాలను విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడుతున్నారా? Is there one sin in your life that you do not want to give up? ఏదైనా ఒక్క పాపం ఉందా మీ జీవితంలో, నేను దీన్ని విడిచిపెట్టను అనే పాపం? Maybe you have given up many sins. బహుశా అనేక పాపాలను విడిచిపెట్టి ఉండొచ్చు. Turn around 90 degrees. మీరు 90 డిగ్రీలు తిరిగి ఉండొచ్చు. You need to turn completely around 180 degrees. కాని సంపూర్ణంగా 180 డిగ్రీలు మీరు తిరగాలి. That is repentance. అదే మారు మనసు అంటే. Then we can come to faith. అప్పుడు విశ్వాసంలోనికి మనం వస్తాం. And faith is to commit ourselves to the Lord. విశ్వాసం అంటే ప్రభువుకి మనం అప్పగించుకోవటం. And one of the best pictures of faith. విశ్వాసానికి సంబంధించిన ఒక అద్భుతమైన సాదృశ్యం ఏంటంటే, a woman getting married. ఒక స్త్రీ వివాహం చేసుకోవటం. Think of those of you who are married. వివాహం అయిన వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. You were sisters, you were a single girl once. సహోదరిలైన మీరు ఒకానొకప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు. One day, ఒకానొక రోజు, you decided to give yourself completely to one man. ఒక పురుషునికి నిన్ను నీవు అప్పగించుకోవటానికి నీవు నిర్ణయం తీసుకున్నావు. Not one or two days. ఇది ఒకటి రెండు రోజుల కోసం కాదు. Your whole life. మీ జీవితం అంతా. Because you trusted him. ఎందుకంటే అతన్ని నువ్వు నమ్మావు కాబట్టి. That is faith. అదే విశ్వాసం అంటే. Faith is not saying, yeah, yeah, I believe in you. విశ్వాసం అంటే నిన్ను నేను నమ్ముతున్నానని చెప్పటం కాదు. A girl doesn't get married by telling a person, I believe in you, goodbye. నేను నిన్ను నమ్ముతున్నాను సరే అని చెప్పటం వల్ల పెళ్లి కాదు. When she gets married, she commits herself to him. వివాహం చేసుకోవటం అంటే తన తాను సంపూర్ణంగా వ్యక్తిగా అప్పగించుకుంటుంది. Gives up her old house. తన పాత ఇల్లు విడిచిపెడుతుంది. Now lives with him. ఇప్పుడు ఆయనతో కలిసి జీవిస్తుంది. Not for one or two days, but for a whole life. ఒకటి రెండు రోజుల కోసం కాదు, జీవితం అంతా. If he is poor, she is poor with him. ఒకవేళ అతను పేదవాడైతే ఏమ కూడా పేదరాలుగా ఉంటుంది. If he doesn't have a house, she lives with him, in a rented house or something. కాబట్టి అతనికి ఇల్లు లేనట్లయితే అద్దె ఇంట్లో అయినా ఉంటుంది. Her whole future is linked with that man. కాబట్టి తన భవిష్యత్తు అంతా కూడా ఆ వ్యక్తితో ముడిపడి ఉంటుంది. And if he gets transferred far away to Delhi, she goes with him to Delhi. కాబట్టి ఢిల్లీకి ఎక్కడికో దూరంగా ట్రాన్స్ఫర్ అయితే ఆమె కూడా అతని వెంట వెళ్తుంది. And after one year, if he gets transferred to Calcutta, she goes with him to Calcutta. ఒక సంవత్సరం తర్వాత కలకత్తాకి ట్రాన్స్ఫర్ బదిలీ అయితే కలకత్తా ఆమె కూడా వెళ్తుంది. That is faith. అదే విశ్వాసం అంటే. Committing yourself to Jesus 100%. యేసుకు నూటికి 100% నిన్ను నీవు అప్పగించుకోవటం. You are completely committed to him for the rest of your life. నీ జీవితం అంతటికి సంపూర్ణంగా ఆయనకు లోబడి ఉంటాం. Like a marriage. వివాహం లాగా. Where everything you decide asking him what should I do. కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను ఏం చేయాలి ప్రభు అని అడుగుతూ నిర్ణయాలు తీసుకుంటాం. వివాహం చేసుకున్న స్త్రీ, she can't go where she likes after that. తనకి ఇష్టం వచ్చిన చోట కల్లా వెళ్ళలేదు. భర్త ఎక్కడికి వెళ్తే భార్య ఎక్కడికి వెళ్తుంది? భర్త ఎక్కడ జీవిస్తుంటే ఏమి కూడా అక్కడ నివసిస్తుంటుంది.
కాబట్టి ఒక భర్త చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉంటుంది. Have you given yourself to Jesus like that? యేసుకు మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? 100% నూటికి 100%. Every day, Lord, I want to live with you. ప్రతి రోజు ప్రభువా మీతో నేను జీవించాలనుకుంటున్నాను. I don't want to be attracted to any other man. వేరే పురుషుని ఎట్ల నేను ఆకర్షణ పొందను? There are many things in the world that will try to attract you. ఈ లోకంలో అనేక విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. Money. డబ్బు. Sinful pleasures. పాపం వలన వచ్చే సుఖాలు. And you say, no, I won't do that because I'm married to Jesus. నేను యేసుని వివాహం చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను చేయను. So one way to find out what can I do and what I cannot do. నేను ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, how many times young people ask me, can I do this, can I do that, can I take part in this or that. అనేక మంది యవనస్తులు అడుగుతూ ఉంటారు, చేయొచ్చా చేయొచ్చా అందులో పాల్గొనొచ్చా అని. Can I play games? నేను ఆటలు ఆడొచ్చా? Or can I play games at home, carom or things like that? లేదా ఇంట్లో క్యారమ్స్ ఆడొచ్చా, ఇలాంటి చేయొచ్చా? I say the answer to all these things is this. వీటన్నిటికి జవాబు ఏంటంటే, can you do that with Jesus sitting next to you? యేసు ప్రభువు నీ పక్కన కూర్చొని ఉంటే నువ్వు అది చేస్తావా? Or is he with you? లేదా ఆయన నీతో ఉంటాడా అప్పుడు? People ask, can I go to this place, that place? నేను ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చా ఎక్కడికి వెళ్ళొచ్చు అని అడుగుతుంటారు. Can I go and watch this movie in the cinema theater? నేను సినిమా థియేటర్ కి వెళ్ళి సినిమా చూడొచ్చా? I'll give you the answer. నేను ఈ జవాబు ఇస్తాను. Do you think Jesus will come with you to watch that? Then go. యేసు ప్రభు కూడా నీతో వచ్చి ఆ సినిమా చూస్తాడు అని అనుకుంటే నువ్వు వెళ్ళు. Wherever you can take Jesus with you, go. కాబట్టి యేసుని నువ్వు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళగలవో అక్కడెక్కడికి వెళ్ళొచ్చు నువ్వు. What am I permitted to watch on television? కాబట్టి టీవీలో నేను ఏమేమి చూడటానికి అనుమతించబడ్డాను? Tell you. నేను చెప్తాను. Whatever you can ask Jesus to sit with you and enjoy watching, watch it. యేసు ప్రభు నీ పక్కన కూర్చొని మీరిద్దరూ సంతోషిస్తూ ఏమైతే చూడగలరో అవన్నీ చూడొచ్చు. I'm not going to give you a list of programs you must watch and list of programs you must not watch. కాబట్టి మీరు ఏమేం ప్రోగ్రాములు చూడాలి ఏమేం చూడకూడదు అన్ని లిస్ట్ నేను ఇవ్వలేను. Oh, much simpler than all that. కాబట్టి అటన్నిటికంటే ఎంత సులభమైంది ఇది. See if Jesus can sit with you and watch that. యేసు ప్రభు నీ పక్కన కూర్చొని దాన్ని చూడగలిగితే, then watch it. చూడు. But if you feel Jesus will not sit there, యేసు ప్రభు అక్కడ కూర్చోలేడు ఈ విషయంలో అంటే, that is a solution to everything. కాబట్టి ప్రతి దానికి అదే జవాబు. No, I went to a state of India called Mizoram once. నేను ఒకసారి భారతదేశంలో ఒక రాష్ట్రం మిజోరాం అనే ప్రాంతానికి వెళ్ళాను. And there's a church there, some very good believers. అక్కడ ఒక సంఘం ఉండేది, మంచి విశ్వాసులు ఉండేవాళ్ళు. But many of them had the habit of smoking. కానీ వాళ్ళు అనేక మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. So many preachers had gone there and nobody preached against smoking. కాబట్టి అనేక మంది బోధకులు అక్కడికి వెళ్ళారు కానీ ఎవరు కూడా అలా పొగ తాగకూడదు అని చెప్పలేదు వాళ్ళకి. So many years they were still smoking. కాబట్టి అనేక సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు సిగరెట్లు తాగుతూ ఉన్నారు. So one day I spoke there. ఒకసారి నేను మాట్లాడాను అక్కడ ఒక రోజు. I did not say give up your smoking. కాబట్టి మీరు పొగ తాగే అలవాటు మానేయండి అని చెప్పలేదు నేను. I said. నేను చెప్పాను ఈ విధంగా. Can you smoke or not? మీరు పొగ తాగొచ్చా తాగకూడదా? I said next time you smoke. ఇంకో మీరు తర్వాత పొగ తాగేటప్పుడు, take out another cigarette. ఇంకొక సిగరెట్ తీసుకొని, say Lord Jesus, I want you also to smoke with me. ఓ ప్రభువా మీరు కూడా నాతో పాటు తాగండి అని ఒక సిగరెట్ ఇవ్వండి. And if Jesus will say, yes, give that to me, I like that. ఒకవేళ యేసు కూడా బాగుంటుంది నాకు కూడా ఇవ్వండి అని అంటే, then please go and smoke. అప్పుడు మీరు వెళ్ళి తాగండి. See, I never told them don't smoke. మీరు తాగొద్దని మాత్రం నేను చెప్పలేదు వాళ్ళకు. I said, just give a cigarette to Jesus also. కాబట్టి యేసు ప్రభువు కూడా ఒక సిగరెట్ ఇవ్వండి. That's all. అంతే. Next day, meeting. తర్వాత రోజు మీటింగ్ కి. My translator said, నా తర్జుమా నాకు తర్జుమా చేసే వ్యక్తి వచ్చి, Jack, I've given up smoking. Jack గారు నేను సిగరెట్ తాగటం మానేశాను. I said, why? I never told you to give up smoking. ఎందుకు నేను మీరు సిగరెట్ తాగటం మానేయాలని నేను చెప్పలేదే? No, he said, I tried to give cigarette to Jesus, he won't take it, sorry. లేదు లేదు, నేను యేసు ప్రభుకి సిగరెట్ తీయడానికి ప్రయత్నించాను కానీ ఆయన ఏం తీసుకోలేదు. I stopped it. కాబట్టి నేను మానేశాను ఇంకా. I said, what a wonderful testimony. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా ఇది. The answer to everything. ప్రతి దానికి కూడా జవాబు. You do that in fellowship with Jesus. యేసు ప్రభువుతో సహవాసం చేస్తూ దాన్ని చేయగలమా? Faith means
I've committed myself to Jesus as my husband for my life. విశ్వాసం అంటే యేసు ప్రభువు నా భర్తగా నా జీవితాంతం నేను ఆయనకు అప్పగించుకున్నాను. I'll never do anything which I where I can, I'll never go anywhere where he can I cannot go with him. కాబట్టి ఆయన రాని ప్రదేశాలకు ఎక్కడికి నేను కూడా వెళ్ళను. I don't want to watch anything which I cannot watch with him. యేసు ప్రభువుతో కలిసి చూడలేని ఏది నేను ఒంటరిగా చూడను. So I'm not going to give you a list of what TV programs you can watch and what TV programs you cannot watch. కాబట్టి టీవీలో మీరు ఏమేం కార్యక్రమాలు చూడొచ్చు ఏమి చూడకూడదు అవన్నీ నేను జాబితాని ఇవ్వలేను. You decide yourself whether Jesus can sit and watch it with you. కాబట్టి మీకు మీరే నిర్ణయం తీసుకోండి దాని మీ యేసు ప్రభు కూడా మీతో పాటు కూర్చొని దాన్ని చూడగలడా. Husbands, how should you talk to your wives? భర్తలారా మీ భార్యతో ఏ విధంగా మాట్లాడాలి? Will I give you 25 rules? ఒక 25 సూత్రాలు నేను మీకు చెప్పాలా? No. లేదు. Only one. ఒకటే. Remember, Jesus is between you and your wife. కాబట్టి భార్య భర్త మధ్య యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. Where two are gathered in my name, I am in the midst, Jesus said. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి వస్తారో వారి మధ్య నేను ఉంటాను. Matthew 18:20. మత్తయి 18:20. You were united in Jesus' name. కాబట్టి యేసు నామములో మీరు కలిసి ఉన్నారు. Jesus is in your midst. యేసు మీ మధ్యలో ఉన్నాడు. When you talk to your wife, మీ భార్యతో మీరు మీ భార్యతో మీరు మాట్లాడేటప్పుడు భర్తతో మాట్లాడేటప్పుడు talk in such a way that if Jesus were physically there in your house at that time, yesu prabhu bhautikanga akkada kurchoni unte meer ela maatladtaru alane maatladali ippudu. That's the way to speak. Alane maatladali. I don't have to give any rules. Nen emi meeku oka niyamalu pettanu. How will you speak if Jesus is standing there listening to the way you speak to your husband or wife? Kabatti yesu prabhu bhautikanga akkada unnatlayite mee bharyato gaani bharto gaani meer ela maatladtaru eppudu alane maatladali. Speak like that always. ఎల్లప్పుడు అలానే మాట్లాడాలి. మార్నింగ్ మార్నింగ్ టిల్ నైట్ థ్రూఅవుట్ ది ఇయర్. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సంవత్సరంలో ప్రతి రోజు కూడా. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. మీ జీవితం ఎంతో మార్చబడుతుంది. హోమ్ విల్ బికమ్ లైక్ హెవెన్. అప్పుడు మీ ఇల్లు పరలోకంగా మారుతుంది. యువర్ చిల్డ్రన్ విల్ గ్రో అప్ అండ్ వెన్ దే గెట్ మ్యారీడ్ దే విల్ సే లార్డ్ గివ్ us a హోమ్ లైక్ మై పేరెంట్స్ హోమ్. అప్పుడు మీ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి చేసుకున్న తర్వాత ఓ దేవా ఇలాంటి ఇల్లు మాకు ఇవ్వమని వాళ్ళు అడుగుతారు. బి ఎన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మాదిరిగా ఉండండి. Strive to enter through the narrow door. కాబట్టి ఆ ఇరుకు ద్వారమున ప్రవేశింపడానికి మీరు పోరాడండి, ప్రయాసపడండి. Many will try and they will not enter. అనేక మంది ప్రవేశింప చూస్తారు గాని వాళ్ళ వల్ల కాదు. Not because the door is shut, the door is wide open. కాబట్టి ద్వారం మూసివేయబడిందని కాదు, ద్వారం తెరిచే ఉంది. But they don't want to give up their sin. కానీ వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. They want to be the lord of their life. వాళ్ళ జీవితానికి వాళ్ళే ప్రభువులుగా ఉండాలనుకుంటున్నారు. I want to speak whatever I like. నాకు ఏది ఇష్టమైతే అదే మాట్లాడతాను. I will speak the way I want to speak to my wife. కాబట్టి నా భార్యతో ఎలా మాట్లాడాలనుకుంటే అలానే మాట్లాడతాను. Then you have to tell the Lord Jesus to get out. అప్పుడు యేసు ప్రభువుని మీరు వెళ్ళిపోండి అని చెప్పాల్సి వస్తుంది. Please go out because I'm going to get angry with my wife now, so you go outside the house. ఓ ప్రభువా మీరు బయటికి వెళ్ళిపోండి, నా భార్య మీద నేను కోపపడాలి ఇప్పుడు. We drive Jesus away from our house so many times. కాబట్టి అనేక సార్లు మన ఇంట్లో నుంచి ప్రభువుని వెళ్ళగొడుతున్నాం మనం. Dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, there's a wonderful message we preach in CFC. We've been preaching for 46 years. కాబట్టి CFC సంఘాల్లో 46 సంవత్సరాలుగా ఎంతో అద్భుతమైన సందేశాన్ని మేము బోధిస్తున్నాం. We can walk in the presence of the Lord every day. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి రోజు కూడా మనం నడవొచ్చు. God is my witness. That is how I seek to live. దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడు, నేను అలానే జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. It was not like that in the beginning. I was a defeated Christian in the beginning. Karamolo nenu kuda ila lenu, nenu kuda odipoyina Christavuduga unnanu. But I repented and I came to faith. My life changed. Kaani nenu maaru manasu pondanu tarvata vishwasamlo edigi naa jeevitham maarchabadindi. God bless you all. Devudu mimmalni andarni aashirvadinchunu gaaka. I pray there'll be many wonderful Christians and wonderful families and wonderful churches in Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎంతో అద్భుతమైన క్రైస్తవులు, అద్భుతమైన కుటుంబాలు, అద్భుతమైన సంఘాలు రావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యు సే లార్డ్ ఐ వాంట్ టు డు మై పార్ట్. ఓ దేవా నా భాగము నేను నిర్వర్తిస్తానని మీరు చెప్పండి దేవునితో. లెట్ us ప్రే. ప్రార్థన చేసుకుందాం. ఇట్స్ వెరీ ఈజీ టు ఫర్గెట్ వాట్ గాడ్ స్పోక్ టు us టుడే. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడింది మర్చిపోవటం ఎంతో సులభం. విల్ యు ప్రే అండ్ సే లార్డ్ ప్లీజ్ రిమైండ్ మీ every time what I heard today. ఓ ప్రభువా ఈ రోజు నేను విన్న దాన్ని ప్రతిసారి నా గుర్తు చేయమని దేవునికి ప్రార్థన చేద్దామా.
When I'm tempted to do something wrong. ఓ ప్రభువా నేను తప్పు చేయడానికి శోధించబడినప్పుడు. Let me not look at other Christians. ఓ ప్రభువా ఇతర క్రైస్తవులను నేను చూడను. Let me not look at the standard in other churches. ఓ ప్రభువా ఇతర సంఘాల్లోని ప్రమాణాలతో నేను పోల్చుకోను. I want to look at Jesus. నేను యేసు వైపు చూడాలి. And I want to follow the example of any brother or sister who is following Jesus. ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తున్నారో ఆ సహోదరుని సహోదరిని నేను వెంబడించాలి. And be an example yourself also to others younger to you. ఆ విధంగా మనకంటే చిన్నవారైన వారికి మనం మాదిరిగా ఉండాలి. Heavenly Father. పరలోకపు తండ్రి. Please imprint these words strongly in every heart. ఓ ప్రభువా ఈ మాటలు మా ప్రతి ఒక్క హృదయంలో మీరు లిఖించండి. Everybody who heard the word today. ఓ ప్రభువా ఈ రోజు ఎవరైతే మీ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిలో కూడా. Holy Spirit of God, remind them of it tonight when they go to bed. ఓ ప్రభువా రాత్రి వాళ్ళు నిద్రలోనికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవ వారికి జ్ఞాపకం చేయండి. Help them to set right as early as possible everything that is wrong. ఓ ప్రభువా వీలైనంత త్వరగా వారు సరిచేసుకోవాల్సిన ప్రతిదీ సరిచేసుకోవడానికి సహాయించండి. Fill them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో వారిని నింపండి ప్రభువా. So that they can live this life. ఆ విధంగా ఈ క్రైస్తవ జీవితం జీవించడానికి నిజమైన మారు మనసు నిజమైన విశ్వాసం కలిగి ఉంటానికి సహాయించండి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you brothers and sisters for patiently listening. ఎంత ఓపిగ్గా నేను చెప్పింది విన్న దాన్ని బట్టి వందనాలు. Thank you brother Ravinder for an excellent translation. Thank you brother. God bless you all.